దీంట్లో ఇంకొక విషయం కూడా ఏమిటి అని అంటే ఇందులో ఒక్కటంటే ఒక్క క్లియరెన్స్ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చింది కానే కాదు ఒక్కటంటే ఒక్క క్లియరెన్స్ కూడా అసలు మన మన ప్రభుత్వం తరపు నుంచి అసలు సంబంధమే లేదు అసలు మన ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇచ్చింది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు సంబంధించి గతంలో ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళ సామర్థ్యం ఉత్పాదన సామర్థ్యం ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవడం కోసం స్టైరిన్ నిల్వలను పెంచుకోవడం కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12/4/2018 వాళ్ళ అప్లికేషన్ ని హోల్డ్ లో పెట్టాం మీరు సుప్రీంకోర్టు ఏదైతే ఆగస్టు 2/2017 తీర్పు ఇచ్చిందో దానికి అనుగుణంగా దానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అనుగుణంగా మీరు ఆ నిబంధనలన్నీ పాటించారో లేదో ఒక అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పి మేము వాళ్ళ అప్లికేషన్ నిలుపుదల చేశాం ఆ విషయాన్ని స్వయంగా వాళ్ళు ఒప్పుకున్నారు ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు వాళ్ళు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ మే 10/2019 వాళ్ళు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ లోనే ఒప్పుకున్నారు గత ప్రభుత్వం ఆ అప్లికేషన్ ఆపేసింది మేము వాళ్ళ ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తా ఉన్నాం మాకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదని వాళ్ళు ఒప్పుకున్నారు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ కూడా తొందరపడలేదు ఎల్జీ పాలిమర్స్ కి పర్మిషన్స్ ఇవ్వడం కోసం మేము అన్ని పరిశీలించి వాళ్ళ అప్లికేషన్ ని హోల్డ్ లో పెట్టాం కానీ మీరేం చేశారు అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లోనే జులై 9/10 2019 ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కదండి జులై 2019 ఆ రోజున స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ విజయవాడలో జరిగినటువంటి 120th మీటింగ్ సమావేశంలో Agenda No. 120.48 చూసుకోండి Agenda No. 120.48 ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అంశాన్ని వాళ్ళు పరిశీలించి ద కమిటీ రికమెండెడ్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రపోజల్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ అంటే మీరు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో క్లియరెన్స్ ఇచ్చి కేంద్రానికి పంపించింది మీరు కదా ఇవాళ ఈ కంపెనీకి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇవాళ అన్ని రకాలుగా కూడా ఈ ఈ సంఘటన జరగటానికి జరగటం వెనక ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి ఈ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించడం ఈ కంపెనీకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫైల్ ని రాష్ట్ర స్థాయిలో క్లియర్ చేసి కేంద్రానికి పంపించడం సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ కంపెనీ ప్రతినిధులతో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం విఐపీ లాంజ్ లో సమావేశం అవడం ఏం పనండి విశాఖపట్నంలో విఐపీ లాంజ్ లో కూర్చుని వీళ్ళకి కంపెనీ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరమే ఉంది నేరుగా హాస్పిటల్కి వెళ్లకుండా అక్కడ బాధితులను పరామర్శించకుండా వీళ్లతో మంతనాలేంటి ఆ తర్వాత ప్రెస్ మీట్ వచ్చి ఏం చెప్తాడు ఈ కంపెనీ చాలా గొప్పది క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వటం చాలా ఉన్నతమైనటువంటి కంపెనీ ఈ కంపెనీలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను ఏ కంపెనీ అయితే 11 మంది ప్రాణాలు బలిగొందో 100 మందిని అస్వస్థతకు పాలు చేసిందో ఆ కంపెనీలో మీరు ఉద్యోగాలు ఇచ్చేది ఏంటండి మీకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి ఇవ్వలేదా మీరు గవర్నమెంట్ జాబ్స్